నమస్కారం సీసీసీ న్యూస్ కి స్వాగతం ముందుగా ఇన్నటి వార్తలను ముఖ్యాంశాలు దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 25072 కరోనా పాజిటివ్ కేసులు ఇప్పటివరకు మొత్తం 3,16,80,000 మందికి పైగా కోలుకున్నారని ఆరోగ్య శాఖ వెల్లడి గ్రామ స్థాయి నుంచి క్రీడల అభివృద్ధికి కృషి సాప్ చైర్మన్ హామీ క్రీడా రంగం స్వయం ప్రతిపత్తి రంగం కాదని ఇది సంక్షేమం వంటి రంగమని విశ్లేషణ రాజమండ్రిలో గణంగా టంగుటూరి ప్రకాశం జయంతి వేడుకలు యువత ఆంధ్రకేసరిని ఆదర్శంగా తీసుకోవాలని పలువురు ప్రముఖుల పిలుపు ఇతర శాఖల మాదిరిగా క్రీడా రంగం స్వయం ప్రతిపత్తి రంగం కాదని ఇది సంక్షేమం వంటి రంగమని అందుకే ప్రతిభను గుర్తించి పైకి తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అన్నారు స్థానిక ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో గ్రామస్థాయి నుంచి క్రీడలను అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక కృషి చేస్తామని ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అన్నారు సేప్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలిసారిగా ఆయన సోమవారం రాజమహేంద్రవరం నగరానికి వచ్చారు ఈ సందర్భంగా ఎంపీ మార్గాని భరత్రామ ఆధ్వర్యంలో ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు వీఎల్పురంలోని మార్గాని ఎస్టేట్లో ఉన్న ఎంపీ కార్యాలయానికి ఆయన వచ్చారు ఈ సందర్భంగా ఎంపీ కార్యాలయ ప్రాంగణంలో నిర్వహిస్తున్న రాజన్న రచ్చబండ కార్యక్రమంలో పాల్గొని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు రాజన్న ఆశయంతో జగనన్న ప్రజారంజక పాలన స్ఫూర్తితో రాజన్న రచ్చబండ కార్యక్రమాన్ని నిరంతరాయం నిర్వహించడాన్ని ఆయన అభినందించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ హోదాలో మొదటిసారిగా జిల్లాకు రావడం జరిగిందని అన్నారు ఎంపీ వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ చీఫ్ విప్ భరత్రామ్ మాట్లాడుతూ 2024లో ప్యారిస్లో జరిగే ఒలింపిక్స్లో ఏపీ నుంచి అథ్లెటిక్స్ పాల్గొని గోల్డ్ మెడల్ సాధించేలా స్పోర్ట్స్ అథారిటీ సర్వం నేతృత్వంలో కృషి చేయాలని కోరారు కొత్త కోచ్లను నియమించి ప్రతిభ ఉన్న క్రీడాకారులను ఎంకరేజ్ చేస్తామని చెప్పి వాళ్ళకి అన్ని వసతులు ఉండే విధంగా అకాడమీలను ఏర్పాటు చేస్తామని చెప్పి ఇలా రకరకాల ఆలోచనలతోటి ఈరోజు స్పోర్ట్స్ అథారిటీని కూడా ముందుకు తీసుకొని పోయేదానికి మేము సిద్ధంగా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నవరత్నాలను ఏ రకంగా అయితే అమలు చేస్తున్నారో ప్రతిష్టాత్మకంగా తీసుకొని అదే రకంగా స్పోర్ట్స్ను కూడా ఎంకరేజ్ చేసేదానిపైన మేము సార్కు వివరించి చెప్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మొన్ననే సింధు గారికి కానీ రజనీ గారికి కానీ ఎటువంటి ఇన్సెంటివ్స్ ఇచ్చి ప్రోత్సహించినారో మీకు అందరికీ కూడా తెలిసిన విషయమే అదే రకంగా ఇంకా ఎవరైనా రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో మంచి క్రీడాకారులు ఉంటే వాళ్ళకు కూడా ఖచ్చితంగా ప్రోత్సాహం ఇస్తామని చెప్పి దానికి ఇక్కడ ఉన్న నాయకులందరి సహకారం కూడా రావాలి కావాలి అని చెప్పి వాళ్ళని కూడా కలిసి ఈ స్పోర్ట్స్లో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండాలని చెప్పేదానికే ఈరోజు ఇక్కడికి కూడా రావడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యూత్ నాయకుడు జక్కంపూడి గణేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యువకుల్లో ప్రతి మాట తూటాలా మాట్లాడుతూ మంచి పేరు తెచ్చుకున్న సాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి యూత్ ఐకాన్గా నిలిచారని అన్నారు ఈ సందర్భంగా సిద్ధార్థ రెడ్డి జక్కంపూడి గణేష్లను ఎంపీ మార్గాని భరత్రామ్ సాల్వతో సత్కరించారు ఈ కార్యక్రమంలో రాజమండ్రి స్మార్ట్ సిటీ చైర్మన్ రూరల్ కోఆర్డినేటర్ చంద్ర నాగేశ్వర్ హితకారిణి సంస్థ చైర్మన్ మునికుమారి నాయకులు గిరిజాల బాబు రావిపాటి రామచంద్రరావు మాజీ కార్పొరేటర్ నిర్మల తదితరులు పాల్గొన్నారు కందుకూరి విద్యా సంస్థలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు అన్నారు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఉన్న కందుకూరి విద్యా సంస్థలను తక్షణమే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు ఐవి డిమాండ్ చేశారు సోమవారం స్థానిక వైజంక్షన్ వద్ద ఉన్న కందుకూరి వీరేశలింగం ఆస్తిక డిగ్రీ కళాశాలలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కళాశాల సిబ్బంది సమావేశాలు నిర్వహించారు ఈ సమావేశానికి ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు పవన్ అధ్యక్షత వహించారు ఈ సమావేశంలో ఎమ్మెల్సీ ఐవి మాట్లాడుతూ ప్రభుత్వం నేడు ఎయిడెడ్ వ్యవస్థను అంతం చేయడానికి ఆర్డినెన్స్ తీసుకొచ్చిందని అన్నారు నేడు ప్రభుత్వ విధానం వల్ల ప్రైవేట్ విద్యా సంస్థలుగా మార్చుతున్నారని ఆయన అన్నారు కళాశాల ప్రిన్సిపల్ రాజబాబు మాట్లాడుతూ కందుకూరి వీరునామా ప్రకారం ప్రభుత్వం ఉత్తర్వుల ప్రకారం విద్యా సంస్థలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే విద్యావ్యాప్తికి ఉపయోగపడుతుందని తెలిపారు అన్ఎయిడెడ్ సిబ్బంది మాట్లాడుతూ విద్యా సంస్థలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని పేద విద్యార్థులకు విద్యను అందించే విద్యా సంస్థలను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేట్ విద్యా సంస్థగా మార్చకూడదని అన్నారు ఈ సమావేశంలో యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి రూపశ్రావు ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎన్ రాజు ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు వి రాంబాబు సత్యనారాయణ డి అశోక్ కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు దీని విషయంలో ఈ ప్రభుత్వం ద్వంద్వ వైఖరి వ్యవహారం చేయడాన్ని మేము ఖండిస్తా ఉన్నాం అందువల్ల నువ్వు ప్రైవేటు వాళ్ళు ఇస్తే తీసుకుంటావు లేకుంటే వన్ఐడెడ్గా మార్చేస్తావు కానీ ఒక సెమీ గవర్నమెంట్గా ఉన్నటువంటి దీన్ని నువ్వేం చేస్తున్నావు అనేటువంటి దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది
అగ్రిగోడ్ బాధితులకు సహాయం చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుందని బాధితులకు బాసట కమిటీ కన్వీనర్ మంత శ్రీహరి వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో మోసపోయిన అగ్రిగోల్డ్ బాధితులకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట కట్టుబడి అన్ని విధాలా ఆదుకుంటున్నారని అగ్రిగోల్డ్ బాధితుల బాసట కమిటీ రాజమహేంద్రవరం పార్లమెంట్ కన్వీనర్ మాజీ కార్పొరేటర్ బొంత శ్రీహరి అన్నారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం ఈ నెల 24వ తేదీన 20,000 లోపు డిపాజిట్దారుల సొమ్మును వారి ఖాతాల్లో జమ చేసేందుకు సీఎం జగన్ ఇప్పటికే 500 కోట్లు విడుదల చేయడం జరిగిందన్నారు. 6 రాష్ట్రాల్లో అగ్రిగోల్డ్ బాధితులు ఉన్నారని, ఆయా రాష్ట్రాలు బాధితులకు ఎటువంటి సహాయం చేయలేదని, ఆంధ్రప్రదేశ్లో మాత్రమే తగిన న్యాయం జరుగుతోందన్నారు. 10,000 లోపు ఉన్న బాధితులు 340,000 మందికి గతంలోనే 240 కోట్లు ఖాతాల్లో జమ చేశారన్నారు. ఇప్పుడు 2వ విడతలో 20,000 లోపు డిపాజిట్ చేసిన 1,83,574 మందికి జమ చేసేందుకు 500 కోట్లు కేటాయించడం హర్షణీయమన్నారు. ఇంకా ఎవరైనా బాధితులు ఉంటే తక్షణం సచివాలయాలకు వెళ్లి దరఖాస్తు చేసుకోవాలని, లేదా తమ కమిటీకి తెలియచేసిన వారికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. సమావేశంలో రాజమహేంద్రవరం కన్వీనర్ పెంకే సురేష్, ఏజెంట్ల ఏజేసీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగు, మధ్యాపారావు, మాజీ కార్పొరేటర్లు ఈతకోట బాపన సుధారాణి, పిల్లి నిర్మల, కురుమిల్లి అనురాధ, గోవల వెంకటేశ్వరరావు, శ్రీను తదితరులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో సుమారు 26,000 మంది అగ్రిగోల్డ్ బాధితులు ఉంటే గతంలోనే ప్రభుత్వం 400 కోట్లు రమ్మరమ్మి 10,000 లోపు ఉన్న వారికి విడుదల చేయడం జరిగింది. రాజమండ్రిలో ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆంధ్రకేసరి యువజన సమితి ఆధ్వర్యంలో టంగుటూరి ప్రకాశం పంతులు 149వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. స్వతంత్ర సమరయోధుల పార్కులో స్వతంత్ర సమరయోధుల విగ్రహాలు పునఃప్రతిష్ఠ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కార్పొరేషన్ కమిషన్ చైర్మన్ సుధాకర్ విచ్చేశారు. ముందుగా ఉదయం 9 గంటలకు రాజమండ్రి నగరంలో ఉన్న టంగుటూరి ప్రకాశం పంతులు విగ్రహాలకు కోటగుమ్మం దగ్గర, ఐఎల్టీడీ దగ్గర, ప్రకాశనగర్ రౌండ్ పార్కు దగ్గర ఉన్న విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం స్వతంత్ర సమరయోధుల పార్కులో వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ఆంధ్రకేసరి యువజన సమితి అధ్యక్షులు పెద్దిరెడ్ల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి రొక్కం త్రినాథ్, సహాయ కార్యదర్శి సోడసాని సుందర్సింగ్, కోశాధికారి తలుపూరి ప్రసాద్, గౌరవ అధ్యక్షులు మాదిరాజు శ్రీనివాస్, పులసానపల్లి హనుమంతరావు, దేశెట్టి బలరాం, బెజవాడ రంగారావు, మాజీ కార్పొరేటర్ల వాకచెల్ల కృష్ణ, కేబుల్ రమణ, దూర్వాసుల సత్యనారాయణ హాజరయ్యారు. దేశంలో ఎన్నో చోట్ల ఆస్తులు సంపాదించినటువంటి మహోన్నత వ్యక్తి అయిన చివరికి తన యావదాస్తిని కూడా సమాజం యొక్క హితం కోసం స్వతంత్ర పోరాటంలో ఆయన ప్రజల యొక్క ఈ స్వతంత్రం సాధించడానికి తమ యావదాస్తిని కూడా ప్రజలకు అంకితం చేసినటువంటి మహోన్నతమైన ధీరోదత్తుడు ఆంధ్రకేసరి తండ్రి ప్రకాశం. మున్సిపల్ చైర్మన్ అవగలడమా, మంత్రి అవడమా, ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవడమా, స్వతంత్రం మీద పోరాడడం, అసలు చిన్న సామాన్యుడు పట్టుదల ఉంటే ఏదైనా సాధించగలడం అనేది ప్రకాశం పంతులు గారే మనందరికీ ఇన్స్పిరేషన్. రాజకీయాల్లో ఉండాలన్నా, సమాజంలో ఉండాలన్నా, సొసైటీలో ఉండాలన్నా, ఏదైనా త్యాగం చేయాలన్నా కూడా మహిళల రక్షణకు రమ్య చట్టం తేవాలని బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల రక్షణకు రమ్య చట్టం ఏర్పాటు చేసి ఏ లోపాలు లేకుండా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వంతో ఆమోదింపు చేయాలని బహుజన సమాజ్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా పెదకాకానికి చెందిన దళిత విద్యార్థిని రమ్యశ్రీని స్వాతంత్ర్య దినోత్సవం రోజు పట్టపగలు నడి రోడ్డుపై దారుణంగా హత్య చేసిన నిందితుడికి కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తూ బీఎస్పీ జిల్లా ఇన్ఛార్జ్ పట్నాల విజయకుమార్ ఆధ్వర్యంలో స్థానిక గోకవరం బస్టాండ్ వద్దనున్న రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహం నుంచి సబ్ కలెక్టరేట్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి అక్కడ వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో బీఎస్పీ రూరల్ అధ్యక్షులు గెడ్డం ప్రసాద్, ఇతర నాయకులు బొబ్బాది కోటేశ్వరరావు, ఎం రవికుమార్, బి బాపిరాజు, స్థానిక దళిత నాయకులు కోరుకొండ చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.
టిడ్కో ఇళ్లను వెంటనే లబ్ధిదారులకు అప్పగించాలని టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఏపీ టిడ్కో గృహ సముదాయాలను 15 రోజుల్లోగా లబ్ధిదారులకు అప్పగించకపోతే తమ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని మాజీ ఎమ్మెల్సీ టీడీపీ సీనియర్ నాయకులు ఆదిరి డప్పారావు హెచ్చరించారు. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో 6544 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి వారికి టిడ్కో ఇళ్లలో బ్లాక్స్తో సహా ప్లాట్లను కేటాయించడం జరిగిందన్నారు. వాటిని అప్పగించకుండా తాత్సారం చేయడం వల్ల లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టిడ్కో ఇళ్లు వెంటనే లబ్ధిదారులకు అందించాలనే డిమాండ్తో రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేసి కమిషనర్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ తమకు ఇల్లు వస్తుందనే ఆశతో అధిక వడ్డీకి అప్పులు చేసి పుస్తిలు తాకట్టు పెట్టి మహిళలు ప్రభుత్వానికి డీడీలు చెల్లించారని, వారిని జగన్ నిలువునా మోసం చేశారని మండిపడ్డారు. వృద్ధాప్య వితంతు పింఛను ఒకేసారి 3,000 పెంచుతామని మాట ఇచ్చి మడమ తిప్పారని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్, హితకారిణి సమాజం మాజీ చైర్మన్ యాళ్ల ప్రదీప్ కుమార్, పార్లమెంటు నాయకులు రాంబాబు, దాస్యం ప్రసాద్, మాజీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కోరుమిల్లి విజయశేఖర్, పలువురు మాజీ కార్పొరేటర్లు, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ సెక్రటరియట్లో ఉన్నటువంటి వాలంటీర్లు సైతం వార్నింగ్లు ఇప్పిస్తున్నాం. లోకల్ నాయకులతోటి మీరు సొంతంగా కట్టుకోకపోతే మేము సైట్లు తీసేస్తాం అంటున్నాం. జడిసిపోయాళ్ళు ఏం చేయాలి మహాప్రభువు బయటపడుతూ, మరి మాకు ఇచ్చిందటువంటి మాకు ఏదైనా బ్యాంక్ అప్ ఇప్పించండి అని అంటే బ్యాంక్ అప్ కూడా మహిళా సంఘాలు డ్వాక్రా గ్రూపుల ద్వారా ఇప్పిస్తానంటున్నారు. బీజేపీ జాతీయ నాయకులు, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత కళ్యాణ్ సింగ్కు రాజమండ్రిలో పలువురు బీజేపీ నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు. బీజేపీ జాతీయ నాయకులు, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, గతంలో రాజస్థాన్ గవర్నర్గా పనిచేసిన దివంగత నేత కళ్యాణ్ సింగ్కు స్థానిక రాజమండ్రి బీజేపీ కార్యాలయంలో బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు విచ్చేసి పుష్పగుచ్చం సమర్పించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కళ్యాణ్ సింగ్ భారతీయ జనతా పార్టీలోని ముఖ్య నాయకుల్లో ఒకరని, నిబద్ధత గల నాయకుడని, రెండు పర్యాయాలు ఉత్తరప్రదేశ్లో ముఖ్యమంత్రిగా, పార్లమెంట్ సభ్యునిగా, రెండు రాష్ట్రాల గవర్నర్గా పనిచేసిన అనుభవం గల నాయకుడని, అటువంటి నాయకుడి మరణం భారతీయ జనతా పార్టీకి, కార్యకర్తలకి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. రాజమండ్రి పార్లమెంట్ జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షుడు కాలపు సత్యసాయిరాం, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రేలంగి శ్రీదేవి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొమ్ముల దత్తు, బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రొంగల గోపి శ్రీనివాస్, ఓబీసీ మోర్చా జోనల్ ఇన్ఛార్జ్ కురగంటి సతీష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ దేశంలో పరిపాలనలో రావడానికి, ఒక మంచి పరిపాలన యూపీలో ఇవ్వడానికి వారి నాయకత్వం ఎంతో, వారి కంట్రిబ్యూషన్ భారతదేశానికి, యూపీకి, భారతీయ జనతా పార్టీకి చాలా పెద్ద ఎత్తున వారి కంట్రిబ్యూషన్ ఉందనేటువంటి విషయాన్ని మనం అందరం కూడా గమనించాలి. కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ సువర్ణ వర్తక సంఘం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎంయుఐడి విధానాన్ని వెనక్కి తీసుకోవాలని సువర్ణ వర్తక సంఘం ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. ఈ విధానం ప్రవేశపెట్టడంలో కేంద్ర ప్రభుత్వం ఉద్దేశం, అవసరం కానీ అర్థం కావడం లేదన్నారు. ఆల్ ఇండియా అసోసియేషన్ పిలుపు మేరకు రాజమహేంద్రవరం సువర్ణ వర్తక సంఘం ఆధ్వర్యంలో స్థానిక మెయిన్ రోడ్లో గుండువారు వీధి సమీపంలో నిరసన వ్యక్తం చేశారు. ర్యాలీగా సబ్ కలెక్టరేట్ వద్దకు చేరుకుని సబ్ కలెక్టర్ ఇలాకియాకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సువర్ణ వర్తక సంఘం అధ్యక్షుడు అడప హరి మాట్లాడుతూ ఎంయుఐడికి వ్యాపారులు వ్యతిరేకం కాదని, ఎంయుఐడి అమలు చాలా ఇబ్బందులతో కూడుకున్నదని, కష్టమైన ప్రక్రియని అన్నారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ గంగా వీర వెంకట ప్రకాష్, ఉపాధ్యక్షుడు దినేష్ కుమార్ జైన్, సహాయ కార్యదర్శి లక్కోజు వీరభద్రరావు, కోశాధికారి కృష్ణకుమార్ జవ్వర్, అనుపోజు వెంకటరమణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వీరి ఆందోళనకు ఛాంబర్ మాజీ అధ్యక్షుడు దొండపాటి సత్యంబాబు మద్దతు తెలిపారు. ఓన్లీ ఇట్ ఇస్ కార్పొరేట్ సెక్టర్కి అనుకూలంగా జరుగుతున్న ఈ వ్యవహారాన్ని మేము అందరూ కూడా నిరసన తెలుపుతూ మేము పూర్తిగా హాల్మార్క్ని సమర్థిస్తున్నాం. హెచ్యుఐడిని వ్యతిరేకిస్తాం. ఏ నాయకులైనా చిన్నవాళ్ళు చిన్నవాళ్ళగా దత్తనివ్వాలి, పెద్దవాళ్ళు పెద్దవాళ్ళగా దత్తనివ్వాలి, ఇంకా పెద్దవాళ్ళని వాళ్ళగా దత్తనివ్వాలి. వాళ్ళు ఏ రకమైన జీవులు కానీ ఏ రకమైన రూల్స్ తీసుకుంటున్నా వాళ్ళ వాళ్ళ స్థాయికి తగ్గ రూల్స్ వాళ్ళకి ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నించాలి తప్ప. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో
విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకువస్తున్నారని రాజనగర్ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అన్నారు. కోరుకొండ మండలం కోటికేశ్వరం గ్రామంలో నాడు నేడు పథకం ద్వారా అభివృద్ధి చేసిన పాఠశాలలను ఆయన ప్రారంభించారు. అక్కడ ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్తులో కార్పొరేట్ పాఠశాల విద్యార్థులతో ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు పోటీ పడే విధంగా ఇంగ్లీష్ మీడియంలో విద్యను అందిస్తున్నారని అన్నారు. నాడు నేడు పథకం ద్వారా రాష్ట్రంలో 45,000 పాఠశాలలకు 14,000 కోట్ల రూపాయలతో ప్రహారీ గోడలు, మరుగుదొడ్లు, త్రాగునీటి సౌకర్యం, ఫర్నిచర్, విద్యుత్ సౌకర్యం, ఇతర మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని వివరించారు. మిగతా సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్లో ఉన్నటువంటి స్కూల్స్ కూడా బాగా చేయాలి అని చెప్పి కూడా వారిని కూడా కోరుకుంటూ, అలాగే టీచర్స్ కాకుండా మన విద్యా కమిటీ చైర్మన్లు, కమిటీలు వాళ్ళు కూడా ఇవాళ దగ్గరుండి ఆ వర్కులన్నీ కూడా చేయించుకుంటా ఉన్నారు. వాళ్ళని కూడా ఆ చైర్మన్ని అందరినీ కూడా ఈ సందర్భంగా అభినందిస్తూ ఉన్నా. ప్రతి స్కూల్ని కూడా ఇంత చక్కగా ఇంత, ఎందుకనంటే ఇది నిజంగానే ఇది ఒక వరమో, ఇది ఒక అదృష్టం. సిసిసి న్యూస్ ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరొకసారి. దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 25,072 కరోనా పాజిటివ్ కేసులు. ఇప్పటి వరకు మొత్తం 3,16,80,000 మందికి పైగా కోలుకున్నారని ఆరోగ్యశాఖ వెల్లడి. గ్రామస్థాయి నుంచే క్రీడల అభివృద్ధికి కృషి, సాప్ చైర్మన్ హామీ. క్రీడారంగం స్వయం ప్రతిపత్తి రంగం కాదని, ఇది సంక్షేమం వంటి రంగమని విశ్లేషణ. రాజమండ్రిలో ఘనంగా టంగుటూరి ప్రకాశం జయంతి వేడుకలు. యువత ఆంధ్రకేసరిని ఆదర్శంగా తీసుకోవాలని పలువురు ప్రముఖుల పిలుపు. సిసిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్లీ ప్రసారమయ్యే సిసిసి న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.